అరే ఏంటి నాకు ఏ మాత్రం అర్థం కాలేదు డబ్బు విలువ పిల్లలకి తెలియకుండా పెరుగుతున్నారు ఈ రోజుల్లో మరి డబ్బు విలువ ఎందుకు తెలియట్లేదు మరి మనం సంపాదించట్లేదు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు ఈ రోజు నుంచి నువ్వు కష్టపడతేనే నీకు ఇంట్లో తిండి లేదంటే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నంటా सो कष्ट संपादे कदा मन की डबू विवे मन स्वार्थ मन चूस तुम्हारे मन के इंटरने 18 इयर्स के ट्रेनिंग फिनिश चेसुकोनी 19 इयर्स 20 गवर्नमेंट स्कूल फ्री मोटिवेशन क्लास 20 इयर्स सुमार 500 मंद की ऑनलाइन पब्लिक स्पीकिंग अंटे ट्रेनिंग इच्छा व्यक्ति रणदे सर प्लीज वेलकम సహజంగా చాలా మందికి ఒక కోరిక ఉంటుంది అందులో మా జేడి లక్ష్మీనారాయణ సార్ చాలా వరకు అంటారు మన సక్సెస్ లలో ఒక భాగం ఏంటి అంటే మనం ఏదైతే స్కూల్లో చదువుకున్నామో అదే స్కూల్కో చీఫ్ గెస్ట్ గా వెళ్ళగలగాలి అది మన సక్సెస్ లో ఇంకొక స్టెప్ అని చెప్పని అంటారు సో అలాంటి స్టెప్ నాకు ఇంపాక్ట్ ద్వారా పాజిబిలిటీ అయ్యింది సో ఇంపాక్ట్ ద్వారా నేను దాన్ని సాధించాను నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో అదే స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళడం జరిగింది ఈ ఇంపాక్ట్ వలన सो వెళ్ళినప్పుడు నేను కామన్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి అట్లా ఇంకా బయటికి వెళ్తూనే ఉన్నాను అక్కడ సహజంగా పిల్లలందరూ కూడా వృధ ఖర్చులు చేయడం అదంతా కూడా చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను బయట అనవసరమైన స్నాక్స్ అదంతా హెల్త్ కి బాగా అనిపించని ప్రతిఒక్కరు తీసుకుంటున్నారు అరే ఏంటి నాకు ఏ మాత్రం అర్థం కాలేదు డబ్బు విలువ పిల్లలకి తెలియకుండా పెరుగుతున్నారు ఈ రోజుల్లో మరి మన వరకు చూసుకున్న కూడా సేమ్ యాక్టివిటీస్ అదే రిపీట్ అవుతుంది మరి డబ్బు విలువ ఎందుకు తెలియట్లేదు మరి మనం సంపాదించట్లేదు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు దాని విలువ వాళ్ళకి తెలుసు మనకు తెలియట్లేదు మరి ఏ విధంగా మనం వృధా చేస్తున్నాం ఒక చిన్న స్టోరీ ఒక తండ్రి కొడుకు అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా నార్మల్ ఒక ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఇంట్లో ఉన్న కొడుకుకి ఏ మాత్రం కూడా డబ్బు విలువ తెలియదు అసలుకే ప్రతిసారి డబ్బులు వేస్ట్ చేస్తూనే ఉంటాడు తర్వాతకి తండ్రి ఒక టార్గెట్ పెడతాడు ओके ना नुलाू डबूल खर्चु कदा रोज ना कष्टते नीक इंट तीं ले जस्ट गेट आउट ऑफ माय हाउस अरे गोला अलता वाल अम्म तो चुपता अम्म मर ना इलां ट्विस्ट पटा डबूल संपादिस्ते इंट्लो तिं मर एला वाल गोल्ड का ओके वेलू ना वेली डाडी की मंच नीत तिं पड़ता तीन अंजी अम्मी आ गोल्ड का इगो ना इगो नीन संपादा इगो गोल्ड का अंजी तंड्री की चूपेता తెచ్చావా వెళ్ళి అక్కడ సింక్ లో ఉంది సింక్ లో పడేయ అని చెప్పని అంటాడు ఆరాంసే ఓకే నాన్న వెళ్ళి సింక్ లో పడేస్తాడు అరే ఏంటిది ఏ మాత్రం అర్థం కాలేదు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ అమ్మను వాళ్ళ అవ్వగారి ఇంటికి పంపిస్తాడు దాని తర్వాతకి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు అక్క ఇగో మళ్ళీ నాన్న నాకు ఇలా అన్నాడు మరి నాన్న వెళ్ళిపోయే అమ్మగారు వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు నా గోల్డ్ కాయిన్ ఇచ్చేవాళ్ళు లేరు ఎలా అక్క ఇస్తుంది మళ్ళీ వెళ్ళి తండ్రికి ఇస్తాడు మళ్ళీ దాని తర్వాతకి మళ్ళీ వాళ్ళ తాతయ్యకు వాళ్ళ అక్కకు పంపిస్తాడు మళ్ళీ వాళ్ళ తాతయ్యకు అడుగుతాడు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పంపించాక కొడుక్కి ఏం చేయాలో తెలియక ఎట్ లాస్ట్ మూమెంట్ లో ఇక పని చేయాల్సి వస్తుంది బయటికి వెళ్ళి పని చేస్తాడు ఒక సిల్వర్ కాయిన్ సంపాదిస్తాడు కష్టపడి వచ్చి వాళ్ళ నాన్న చూపెడతాడు అరే నాన్ననే ఒక సిల్వర్ కాయిన్ సంపాదించాను ఓకే నాన్న మరి వెళ్ళి సింక్ లో పడి యాస్టిస్ ఆ ఏంటి నేను సంపాదించిన కాయిన్ ని సింక్ లో పడేయమంటున్నావా నేను ఎందుకు పడేస్తా నేను కష్టపడి సంపాదించాను కదా అని అంటాడు అదేంటి నాన్నను నిన్న పడేసింది గోల్డ్ కాయిన్ కదా ఈ రోజు నీకు పడేయమంది సిల్వర్ కాయిన్ ఎందుకు పడేయట్లేదు ఆ లేదు నాన్న ఇది నేను కష్టపడి సంపాదించాను అంటే మరి నిన్న వచ్చిన గోల్డ్ కాయిన్ ఎలా వచ్చింది నీకు సో అక్కడ గోల్డ్ కాయిన్ విలువ నీకు తెలియలేదు ఇక్కడ నువ్వు కష్టపడి సంపాదించినందుక సిల్వర్ కాయిన్ విలువ నీకు తెలుస్తుంది సో కష్టపడి సంపాదించితే కదా మనకి డబ్బు విలువ తెలిసేది కష్టపడి సంపాదించితే కదా మనకి తల్లిదండ్రుల విలువ తెలిసేది ప్రతిదీ కష్టపడితేనే కదా మనకి ఏదైనా కూడా విలువ తెలిసేది సో ఇప్పటి నుంచి మన స్వార్థం మనం చూసుకోకుండా తల్లిదండ్రులు మనకి ఏమి ఇస్తున్నారు తిరిగి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనకంటూ ఉండాల్సిన టార్గెట్ ఒకటే ఏంటి తల్లిదండ్రులు మనకు పెడుతున్నారు మన జీవితం అయిపోయేసరికి వాళ్ళు మనకు పెట్టిన దానికి వడ్డీతో సహా వాళ్ళకి తిరిగి ఇచ్చిన రోజే మన జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు థాంక్యూ ఆల్